నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. వెల్లుల్లి ఇది దాదాపు ప్రతి ఇంట్లో మనం వాడుతూ ఉంటాం. వెల్లుల్లికి ఒక ప్రత్యేకమైన రుచి, వాసన, అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పచ్చి వెల్లుల్లి పొయ్యి కూడా ఉదయాన్నే 4-5 రెబ్బలు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వెల్లుల్లి తిన్నప్పుడు వచ్చే వాసన పోగొట్టుకోవాలంటే సోంపు ఉంటుంది. అదేం చెడు వాసన కాదు, ఒక ప్రత్యేకమైన వాసన. అది పోగొట్టుకోవాలంటే సోంపు అని ఉంటుంది. ఆ సోంపుని ఉపయోగించడం ద్వారా దీనివల్ల వచ్చే ఆ ప్రత్యేక వాసనను పోగొట్టుకోవచ్చు. దీంట్లో ఏ పదార్థాలు లేనిది అల్లిసిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఈ అల్లిసిన్ అనే దానివల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, బాగా తగ్గుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాలు, చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా ఉంటుంది. గుండె జబ్బుల్లో కూడా ప్రధానంగా కరోనరీ ధమని పూడుకుపోవటం వల్ల హార్ట్ అటాక్లు వస్తాయి. ఆ కరోనరీ ధమనులలో చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఈ అల్లిసిన్ అనే పదార్థం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో సల్ఫర్ కూడా ఉంటుంది. ఈ వెల్లుల్లికుండే కొద్దిగా ఘాటుకి కారణం ఈ సల్ఫర్. ఈ సల్ఫర్ కూడా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ మనకు ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కానీ, భౌతికమైన ఒత్తిడికి గురైనప్పుడు కానీ, మూత్రపిండం పైన టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథి నుంచి అడ్రినలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తికి ఈ వెల్లుల్లిపై దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఉంటారు. ఆ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు వెల్లుల్లి వాడితే చక్కగా బరువు తగ్గుతారు. మరి షుగర్ ఉన్నవాళ్ళు వెల్లుల్లి వాడచ్చా లేదా? షుగర్ ఉన్నవాళ్ళు కూడా వెల్లుల్లి నిర్భయంగా, నిరాటంకంగా వాడచ్చు. షుగర్ శాతం ఏమీ పెరగదు. ఈ షుగర్ పెరగకుండా నియంత్రించే గుణం వెల్లుల్లికి ఉంటుంది. వెల్లుల్లి మనం అనేక రకాలుగా ఉపయోగిస్తాం. రోటి పచ్చళ్ళు, ఏ పచ్చడి చేసినా వెల్లుల్లి రోటి పచ్చళ్ళు వేస్తాం. లేదు, నిలవ పచ్చళ్ళు ఉన్నాయి. నిలవ పచ్చళ్ళలో ముఖ్యంగా ఆవకాయ పచ్చళ్ళలో వెల్లుల్లి వేసి ఆ ఊరిన వెల్లుల్లి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. నిలవ పచ్చళ్ళలో ఉండే వెల్లుల్లి చాలా ఎక్కడా లేని అంత రుచికరంగా ఉంటాయి. వెల్లుల్లి కూరల్లో వేసుకుంటాం, చారులో వేసుకుంటాం, సాంబార్లో వేసుకుంటాం. శాకాహారమే కాకుండా మాంసాహారంలో కూడా వెల్లుల్లికి క్రియాశీలక పాత్ర ఉంది. మాంసాహారం, చికెను, మటను, చేపలు, రొయ్యలు, ఏ వంటకం చేయాలన్నా కూడా వెల్లుల్లి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వెల్లుల్లి వాడకం వల్ల, కీళ్ళ నొప్పుల్లో రకరకాల కీళ్ళ నొప్పులు ఉంటాయి. వయసు పెరిగిన తర్వాత అరుగుదల వచ్చే కీళ్ళ నొప్పులు ఉన్నాయి, అవి తగ్గుతాయి. రుమటాయిడ్ కీళ్ళ నొప్పులు అని ఉన్నాయి, స్త్రీలకు వస్తుంటుంది. ఏళ్ళన్నీ వంకర్లు పోయి ఉంటాయి. ఆ రుమటాయిడ్ కీళ్ళవాతం ఉన్నప్పుడు మందులకు అదనంగా వెల్లుల్లి ఈ కీళ్ళవాతాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థం పెరిగినప్పుడు గౌట్ అని వస్తుంది. ఆ గౌట్ ఉన్నప్పుడు కాలు బొటన వేలు లావవటం, ఆ కీలు దగ్గర నొప్పి ఉండటం, బొటన వేలు కీలు దగ్గర తీవ్రమైన నొప్పి వచ్చిందంటే మనం గుడ్డి గుర్తు, అది గౌట్ వల్ల వచ్చే కీళ్ళవాతం. ఈ గౌట్ ఉన్నవాళ్ళు కూడా వెల్లుల్లి వినియోగం వల్ల ఆ గౌట్ వాతం కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇక దీంట్లో
యాంటీఆక్సిడెంట్స్ అని ఫ్లేవనాయిడ్స్ అని ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరితగతిన శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. ముఖం మీద ముడతలు రావు. కళ్ళ చుట్టూ నల్లటి చారలు అవి కూడా రావు. చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. ఈ వెల్లుల్లి జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. జఠర రసాలు, క్లోమరసము, పైత్యరసము, ఈ జీర్ణానికి కావలసిన రసాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ క్రమబద్ధంగా జరుగుతూ, వేగవంతంగా జరుగుతూ, ఎవరికైతే ఆకలి ఉండదో ఆకలి లేని వాళ్ళకి ఆకలిని పెంచుతుంది వెల్లుల్లిపై. ఆల్జీమర్స్ జబ్బు అని ఉంటుంది. వృద్ధాప్యంలో మతిమరుపు, చేసిన పనే మళ్ళీ చేయటం, చెప్పిందే మళ్ళీ చెప్పటం, ఆ విధంగా అన్నం తిన్న గంటలోనే మళ్ళీ అన్నం తింటామంటారు. ఈ విధంగా వృద్ధాప్యంలో మెదడు పనితీరు మందగించే వాళ్ళు దాన్ని ఆల్జీమర్స్ జబ్బు అంటారు. వాళ్ళకు కూడా ఈ వెల్లుల్లి ఆల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. ఈ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే ఉత్పత్తి అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ప్రభావం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ వెల్లుల్లి ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా చర్మ సౌందర్యం, వెల్లుల్లి తింటే చర్మం నిగనిగలాడుతుంది, కాంతివంతంగా ఉంటుంది, కళగా ఉంటుంది, ముఖం కూడా కళగా ఉంటుంది. ఆ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడే గుణం వెల్లుల్లికి ఉంది. ఇంకా తరచూ దగ్గు, పడిశము, జలుబు, గొంతు నొప్పి, సైనస్ సమస్యలు, ఆస్తమా లాంటి తరచూ శ్వాసకోశ సమస్యలు వచ్చేవాళ్ళు వెల్లుల్లి రెబ్బలు రోజు 4 పచ్చివే తినచ్చు. ఆ పచ్చివి తింటుంటే చక్కగా ఈ శ్వాసకోశ సమస్యలు రాకుండా కాపాడుతుంది. మార్కెట్లో గార్లిక్ పర్ల్స్ అని అమ్ముతున్నారు. గార్లిక్ పర్ల్స్ అంటే ఈ వెల్లుల్లి రెబ్బలే, అవి సీసాలు పెట్టి అమ్ముతున్నారు. ఆ గార్లిక్ పర్ల్ కూడా రోజు 1 వేసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగా జరగటానికి, రక్తనాళాలు సంకోచ వ్యాకోచ లక్షణాలు బాగా మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో వెల్లుల్లి ఉండ ప్రభావం వల్ల కొవ్వు పేరుకోకుండా కాపాడుతుంది. తర్వాత ప్లేట్లెట్ కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు కలిసి గడ్డగట్టకుండా కూడా కాపాడుతూ, మెదడు, గుండె, కాలేయము, మూత్రపిండము, శరీర అవయవాలలో అన్ని ప్రతి అవయవానికి కూడా రక్తము సమృద్ధిగా సరఫరా చేయటానికి. తర్వాత రక్తనాళాలు ఒక దశ వచ్చిన తర్వాత గట్టిపడిపోతాయి. ఆ గట్టిపడటము నివారిస్తుంది. రక్తనాళాలు ఎంత ఎలాస్టిసిటీ ఉంటే, ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉండే గుణం ఉంటే అంత ఆరోగ్యవంతులుగా ఉంటారు. రక్తనాళాలు గోడల్లో క్యాల్షియం అక్కడ డిపాజిట్ అయ్యి దానివల్ల రక్తనాళాలు గట్టిపడి సంకోచ వ్యాకోచాలు తగ్గిపోతాయి. ఆ సంకోచ వ్యాకోచాలు తగ్గినప్పుడు రక్త ప్రసరణ అవయవాలకి బాగా తగ్గుతుంది. ఇన్ని విశిష్ట గుణాలున్న వెల్లుల్లి ఇప్పటికే మనం వాడుతున్నాం. మతపరంగా కొంతమంది వెల్లుల్లి తినని వాళ్ళు ఉన్నారు. జైన్ మతస్థులు వెల్లుల్లి వాడరు. అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు వాడుతుంటారు. ఇటువంటి విశిష్ట గుణాలు కలిగి ఆరోగ్యాన్ని కాపాడే వెల్లుల్లి మనం పచ్చళ్ళలో, కూరల్లో, చారులో, మాంసాహారం, శాకాహారంలో వాడటమే కాకుండా ఒక 4 రెబ్బలు ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్ చేసినప్పుడు తింటే ఇంకా దీంట్లో ఉండే విశిష్ట గుణాలు, దీంట్లో సల్ఫర్ ఉంది, దీంట్లో అల్లిసిన్ అనే ఎక్కడా ఏ సహజ సిద్ధమైన పదార్థంలో లేనిది అల్లిసిన్ ఉంది, ఇటువంటి విశిష్ట గుణాలు కలిగిన ఈ వెల్లుల్లి పిల్లలకు, పెద్దవాళ్లకు, గర్భిణీలకు,
బాలింతలకు వృద్ధులకు ఒక వయసేంటి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది వెల్లుల్లి ఇది అధికంగా వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు లేవు డాక్టర్లకు దూరంగా హాస్పిటల్కు దూరంగా మందుల షాపులోకి వెళ్లకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వెల్లుల్లిని ఇప్పటికే వాడుతున్నాం దీని వినియోగాన్ని ఇంకా పెంచినా కూడా ఎటువంటి నష్టం లేదు